హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షిత కుక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి చుట్టూ మంచిగా వర్షం పడుతుంది ఇలాంటి టైంలో మంచిగా రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ అయితే చేసి పిల్లలకి పెట్టబోతున్నానండి అది ఎలా చేస్తున్నానో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా నీసు వాసన రాకుండా సాల్ట్ పసుపు వేసి నీట్గా కడిగేసుకున్నాను దీనిలోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అనమాట ఇది చికెన్ కాబట్టి చికెన్ మసాలా వేసుకోవాలి ఒక ఎగ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి వెనిగర్ లేకపోతే ఫ్రెష్గా ఉన్న లెమన్ కూడా తీసుకోవచ్చు ఇలా లెమన్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా బీట్ చేసి పీసులకు పట్టేటట్టు మసాజ్ చేయాలి ఒక స్పూన్ కార్న్ పౌడరు ఒక స్పూన్ పిండిది దీని ప్లేస్లో మీకు రైస్ పౌడర్ కూడా వాడుకోవచ్చండి కొంచెం క్రిస్పీగా కావాలంటే వరి పిండిని కూడా వాడుకోవచ్చు నేను ఒక స్పూన్ పిండి ఒక స్పూన్ కార్న్ పౌడర్ వేసి ఇలా బాగా ముక్కలకు పట్టేటట్టు పీసులకి మసాజ్ చేసేసి ఒక పావుగంట్ ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇలా కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచమే వేయండి ఎన్వి ఆయిల్ అంటే నెక్స్ట్ మనం దేనికైనా వాడుకోలేము ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒకసారి మళ్ళీ బాగా మసాజ్ చేసి ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక పీస్కి ఒక పీస్ అంటుకోకుండా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని మంచి కలర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే మొక్క కలర్ అయితే మారిపోతుంది కానీ లోపలంటే ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మొత్తం రోస్ట్ చేసేసుకోవాలి మొత్తం అంతా తీసేసుకొని ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ కూడా వేసేసుకొని సేమ్ ప్రాసెస్ అలానే డీప్ ఫ్రై చేసేసుకొని మొత్తం తీసేసుకోండి సైడ్కి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోని కొంచెం ఆయిల్ సైడ్కి తీసేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఉంచి అందులో ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు ఒలిచేసి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి ఒక క్యాప్సికమ్ ఒక ఆనియను ఇంకా మీ దగ్గర రెడ్ క్యాప్సికమ్ అది ఉంటే వేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేక నేను వేసుకోలేదు ఇది పెప్పర్ పౌడర్ అండి చిల్లీ చికెన్కి మంచి టేస్ట్ ఇచ్చేది పెప్పర్ పౌడరే నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇది టమాటో కచ్చప్పు ఇది రెడ్ చిల్లీ సాస్ అనమాట గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే వాడుకోండి మీ దగ్గర ఇది రెడ్ చిల్లీ సాసు ఇంకా మీ దగ్గర సోయా సాస్ అది ఉంటే వాడచ్చు ఇప్పుడు కూడా కొంచెం లెమన్ లేదా వెనిగర్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేసి ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే బయట సాఫ్ట్గా లోపల క్రంచిగా చాలా అంటే చాలా బాగుందండి చిల్లీ చికెను మన రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్